రేపు ఇంకొక ఆయన వచ్చేదో చెప్తే ఆ మాట వింటే కడాన మళ్ళీ రోడ్డు మీద పడిపోతారు. బీ కేర్ఫుల్. కొంతమంది ఇదే చేస్తున్నారు, ఏం వాళ్ళకి ఏమీ అనుభవం లేని వాళ్ళు. అనుభవం లేని వ్యక్తి వచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తున్నాను, నేను వేసిన రోడ్డు మీద నడుస్తాడు, నేను చేసిన స్ట్రీట్ లైట్సే చూస్తాడు, లేకపోతే మనం చేసిన అభివృద్ధి చూసుకుంటుంటాడు. ఇంకా ఇదంతా కాదు, ఇంకా ఎక్కువ చెప్పాలని నోటుకొచ్చాడు చెప్పేస్తాను, నీకు అది ఇస్తా ఇది ఇస్తా ఎమ్మెల్సీ ఇస్తా, లేకుంటే ఇంకొకరికి ఇస్తాను, ఇంత ఇచ్చేస్తాను, ఊరికే డబ్బులు ఇస్తాను, ఇవన్నీ మాట్లాడుతుంటారు. ఊరికే డబ్బులు రావు, కష్టపడితే డబ్బులు వస్తాయి. ఆ కష్టపడి చేసింది ఈ గవర్నమెంట్. కేంద్రం సహకరించకపోయినా 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో చేయని పనులు మనం చేసామంటే ప్రధానమంత్రి కూడా ఇట్నే చెప్పాడు, మీరందరూ విన్నారు కదా ఆయన మాటలు, ఎంత బాగా మాట్లాడాడు, అందరం మోసపోయాం, నేను కూడా మోసపోయా, అవునా కాదా? ఎవరికైనా ఒక్క పైసా లాభం వచ్చింది ఈ ప్రధానమంత్రి వల్ల? కడాన మనం కష్టపడిన డబ్బులు కూడా తీసుకోవాలంటే బ్యాంక్ దగ్గర క్యూలో నిలబడుకోవాలి, ఒక రోజు రెండు రోజులు ఎన్ని రోజులు నిలబడుకోవాలి క్యూలో? ఏంటి కర్మ? నువ్వు దినమంతా కష్టపడి 200 రూపాయలు సంపాదించుకుంటే ఆ 200 రూపాయలు నోటు తీసుకోవడానికి క్యూలో నిలబడుకోవాలనా? దానికి వెంపర్లాడాలనా? ఎక్కడిది ఇది అంత? అంటే ఏం ప్రభుత్వం ఇది? ఇప్పటికి కూడా కొంట వెంటాడుతా ఉంది. నేను ఎప్పుడన్నా నెలవారీగా పెన్షన్లు ఇవ్వాలంటే 30వ తారీఖు వస్తే కృష్ణమోహన్ బరికి వస్తారు సార్, 29 వచ్చింది సార్, నా దగ్గర డబ్బులు లేవు సార్, బ్యాంకులకి చెప్పమని. అంటే ముఖ్యమంత్రికి ఇదే పని, డబ్బులు నేను ఇస్తున్నా కానీ బ్యాంకులు మళ్ళీ చెప్పాలి దానికి డబ్బు కరెన్సీ కోసరం. ఇది తప్పు కదా. నిన్న మొన్న పెట్రోల్ డీజిల్ పెంచారు విపరీతంగా. కడాన తగ్గించామని పేపర్లు వేస్తే పెద్ద జోక్, పైసా తగ్గించారు. ఏమనిపిస్తుంది మీకు? ఏం బాధ లేదా? కోపం రాదు? ఇవన్నీ చూస్తా ఉంటే అంటే పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటారా? అదే మరి ఇడ్లీ తింటే 18% ట్యాక్స్ జిఎస్టీ, ఎక్కడికి పోతున్నాం? అంటే ఒక పద్ధతి లేని పరిపాలన. వ్యవసాయం సంక్షేమం, ఉద్యోగాలు లేవు, ఇంకా అన్ని సమస్యల పైన సమస్యలు. ప్రధానమంత్రి గారు మైక్ తీసుకుంటే మాత్రం ఉపన్యాసం పైన ఉపన్యాసం, మాటలు కోటలు దాడుతున్నాయి, చేష్టలు మాత్రం ఎక్కడ దాడడం లేదు. అలాంటిది ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చేసారు ఇక్కడ మన దగ్గర కుట్ర, వీళ్ళు ఇష్ట ప్రకారం మాట్లాడేస్తున్నారు. అనుభవం లేని వాళ్ళు పరిపాలన చేస్తానంటారు, కాబట్టి ఏమీ తెలియని వాళ్ళు అంతా మీరు ఇంకోటి కూడా చూస్తూ ఉంటారు. ప్రతి శుక్రవారం బోనెక్కుతారు, బయట వస్తాను అందిడతారు. ఏమనాలి అంటే రాజకీయాలు ఎంత దారుణంగా పోతున్నాయంటే మన కర్ణాటకలో చూశారు మీరు, ఎంత దుర్మార్గమైన రాజకీయం. గవర్నర్ను ఉపయోగించుకొని డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలు కొనడం ఏంటి? గెలిచిన పార్టీలు రెండు పార్టీలు కలిసి మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామంటే కాదు, మీరు మాకు రండి, నువ్వేం భయపడక్కర్లేదు, నువ్వు ఇంతవరకు జీవితంలో ఎంత సంపాదించావు దీనికంటే 100 రెట్లు ఎక్కువ సంపాదించుకునే అవకాశాలు ఇస్తావు, డబ్బులు ఇస్తావంటే ఒకరు కాదు ఒక 10 మంది బేరసారాలు ఊర్ల మీద పడిపి ఎంత దుర్మార్గంగా ఉంటుందంటే ఇవన్నీ కూడా చూస్తే ఓసారి 40 ఏళ్ళు నేను కష్టపడ్డాను ప్రజల కోసం, ప్రజా జీవితంలో ఉన్నా, ఇంత వింత పోకుండా నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని చెప్పుడు నేను మీకు తెలియజేస్తున్నా. ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమాలు ఇవి. ప్రజల్లో ఒక చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రానికి చాలా ఇబ్బందులు వచ్చాయి, అందుకే రేపటి నుంచి నవ నిర్మాణ దీక్ష కూడా పెట్టాం. మళ్ళా ఎందుకు ఈ ఇబ్బందులు వచ్చాయో చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏవైనా ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఎప్పటికప్పుడు మీరు వాస్తవాలను అధ్యయనం చేయడం. ఓసారి నాకు అనిపిస్తుంది ప్రభుత్వం పైన సాటిస్ఫాక్షన్ ఈ నెలలో ఎంత ఉందంటే 74% తృప్తిగా ఉన్నారు, అది 80-90% తీసుకుపోవాలనుకుంటున్నాను నేను. అదే సమయంలో ఓటు వేయడానికి తగ్గుతున్నారు మళ్ళా, అంటే బెనిఫిట్ పొందిన తర్వాత ఓటు వేయడానికి ఆలోచిస్తే మళ్ళా ఆ బెనిఫిట్ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా బేరే చేసుకోవాలి, కులాలు మతాలు ప్రాంతాలు కాదు, కావాల్సింది మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అది ఆలోచిస్తారని మరొక్కసారి కోరుకుంటూ, నేను కోరుకునేది మీ దగ్గర నుంచి ఒకటే, మీ యొక్క ఆశీస్సులు, మీ యొక్క సహకారం. ఆ సహకారం ఆశీస్సులు కూడా నా కోసరం కాదు, మళ్ళీ నిరంతరం ఈ కార్యక్రమాలు కొనసాగాలంటే మీరు ఇదే తీరులో కానీ చేయగలిగితే బ్రహ్మాండమైనటువంటి ప్రగతిని సాధించే అవకాశం వస్తుంది.
బాగా అభివృద్ధి అయితే దానివల్ల లాభ పడేది, మీరే లాభ పడతారు. ఇప్పుడు మనం ఈ కార్యక్రమం చేసాం, రేపు వెసులుబాటు వచ్చింది, అవసరమైతే 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచుకుంటాం. 10 లక్షలు పెంచుకుంటే ఇంకా ఎక్కువ పేదవాళ్ళకు న్యాయం జరిగే పరిస్థితి వస్తుంది. పేదవాళ్ళకు న్యాయం జరగాలంటే కొంతమంది శ్రమ పడాలి. ఒక వ్యక్తి కష్టపడితే కొన్ని లక్షల మందికి మేలు జరుగుతుంది. నా ఆలోచన కూడా అదే. అందుకే మీరు చూస్తూ ఉంటారు, తెల్లవారుతో నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి మళ్ళా పడుకునే వరకు మీకోసం పనిచేస్తున్నా. ఏంటి స్ఫూర్తి అంటే, నేను కష్టపడినప్పుడంతా కూడా అనిపిస్తుంది, చాలామంది అడుగుతారు మీకు విసిగేదా అని, కాదు, ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే నా వల్ల కొన్ని కోట్ల మంది జీవితాలు మారుతున్నాయి, వాళ్ళని ఆదుకుంటున్నారనే తృప్తి నాకుంది. కాబట్టి ఆనందంగా పనిచేస్తాను చెప్తున్నాను. నిన్న కూడా మీరు చూస్తే చదువుకునే పిల్లలకి 1000 రూపాయలు, నిరుద్యోగ బ్రతికి కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఇవ్వని విధంగా మనం ఇస్తున్నాం. కనీసం కొంతవరకు ఆదుకోవాలి, వాళ్ళ జీవితంలో వాళ్ళు కూడా సెటిల్ కావాలి. చదువుకొని మళ్ళా తల్లిదండ్రుల పైన పాకెట్ ఖర్చు కూడా ఆధారపడే పరిస్థితి రాకూడదు. ఈ డబ్బులతో వాళ్ళు ఇంకా కొత్త విషయాలు నేర్చుకుని ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడ ప్రయత్నం చేసుకుంటారనే ఉద్దేశంతో మనం దానికి కూడా శ్రీకారం చుట్టాం. ఏది ఏమైనా ఈరోజు ఒక శుభదినం. 3వ సంవత్సరం మళ్ళీ ఈ పాలసీని రెన్యూ చేసుకున్నాం. దీనికి ఎల్ఐసి అధికారుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే సమయంలో ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని, బీమా మిత్ర కానీ, అటు పోలీసు అధికారులు కానీ, ఇంకొక పక్కన డాక్టర్స్ కానీ, పోస్ట్ మార్టం చేసిన డాక్టర్స్ కానీ, ఎప్పటికప్పుడు సకాలంలో మీకు సర్టిఫికెట్స్ ఇచ్చిన ఎంఆర్ఓలు కానీ, లేకుంటే పంచాయతీ మున్సిపల్ అధికారులు కానీ, ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజులు ఇదే స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా నా డాష్ బోర్డులో ఎప్పుడు ఉంటుంది, ఇది నా డాష్ బోర్డులో చూసుకుంటూ ఉంటాను, ఎన్ని క్లెయిమ్స్ వచ్చాయి, ఎన్ని రోజులు చేశారు, ఎంత తొందరగా చేశారని. ఈరోజు మీరు చూస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంది. అంటే వ్యాపారంలో అనుకూలమైన రాష్ట్రం ఏదంటే అందులో 1 రాష్ట్రం మనమే. ఈరోజు దేశంలో ఎక్కడా లేదు. అదే మరి ఇంకొక పక్కన ఈజ్ ఆఫ్ డూయింగ్ పౌర సేవలు కానీ ఎవరన్నా బేరీ చేస్తే అందులో మనమే ఉంటాం. ఎందుకంటే ఇంత బాగా పౌర సేవలు ఆన్లైన్లో పెట్టి ఎవ్వరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా ఇంకొక 6 నెలలు పోతే మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు, మీ ఇంటి దగ్గర కూర్చుంటే ఏ పని కావాలనుకున్నా ఆ పని ఆన్లైన్లో అయిపోయే పరిస్థితి వస్తుంది. అది డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికెట్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, లేకపోతే మీకు రేపు రాబోయే రోజుల్లో బస్ టికెట్ కావాలన్నా మీ ఇంటి దగ్గర నుంచే మీరు బుక్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకెక్కడికి పోయే పనే లేదు. అన్నీ కూడా ఒకవేళ కరెంట్ రాలేదంటే ఎందుకు రాలేదు కూడా ఆటోమేటిక్గా మీ ఇంటి దగ్గర నుంచి చేసుకునే పరిస్థితి వస్తుంది. ఏ ఆఫీసు దగ్గర పోయే పని ఉండదు. అలాంటి వినూత్నమైన వ్యవస్థకి మనం శ్రీకారం చుడుతున్నాం. నేను ఇంకా ఒక స్టెప్ ముందుకు పోతున్నాను. మీ ఇంటి దగ్గర కూర్చొని మీ టీవీ దగ్గర కొత్తగా అందరికీ మీకు టీవీలు ఇస్తున్నాం ఫైబర్ గ్రిడ్ ద్వారా, అది కూడా 15 MBPS ఇస్తున్నాను. అంటే 500 ఛానళ్ళు, లేకపోతే మీకు వీడియో కాన్ఫరెన్సు, ఇంటర్నెట్, 3 ఫోన్లు, అదే మరి మీ ఊర్లో వైఫై అన్నీ ఇస్తున్నాం. అక్కడ ఒక ఎక్విప్మెంట్ కూడా పెడుతున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఆ ఎక్విప్మెంట్ని చంద్రన్న నాకు ఈ పని ఉందంటే ఆటోమేటిక్గా అదే చేసి మళ్ళీ మీకు చెప్పే పరిస్థితి వస్తుంది. అంటే అలాంటి వ్యవస్థకు శ్రీకారం చుట్టబోతున్నాం. అంటే ఇవన్నీ సాధ్యం. ఈరోజు మీరు అలెక్సా అని ఒక ఇది ఉంటుంది, కొంతమంది డబ్బులు వాళ్ళు పెట్టుకుంటారు, ఏ సాంగ్ కావాలన్నా ఆ సాంగ్ వస్తుంది, అది పెడితే ఇంకొక పక్కన హలో గూగుల్ పెట్టారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడన్నా హోటల్ నువ్వు పోవాలంటే 15 హోటల్కి పోవాలి, నాకు 4 రూములు బుక్ చేయబడి అది రూములు బుక్ చేస్తుంది, లేకుంటే నువ్వు ఎక్కడికైనా ఫ్లైట్లో పోవాలంటే 15 ఫ్లైట్కి పోవాలి, టికెట్లు బుక్ చేయమంటే అదే బుక్ చేసి మళ్ళీ నీకు చెప్తుంది. ఇలాంటివన్నీ వచ్చేస్తున్నాయి. అదే మాదిరిగా ప్రభుత్వంలో ఏ పని ఉన్నా మీరు నాకు చెప్పంగానే, అక్కడ మీ ఇంట్లో టీవీలో చెప్పంగానే మీకు చేసి మళ్ళా చెప్పే పరిస్థితి రావాలనేది నా ఆలోచన. దానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నా. ఇన్ని చేసిన తర్వాత మీలో ఆశలు పెంచేసుకొని రేపు ఇంకొక ఆయన వచ్చేదో చెప్తే ఆ మాట వింటే కడాన మళ్ళా రోడ్డు మీద పడిపోతారు. బీ కేర్ఫుల్. అదే మరి కొంతమందిని నేను చూశాను, పాపం చాలా పేద పరిస్థితి, పిల్లలున్నారు కానీ తిండి కూడా పెట్టని పరిస్థితి. నేను అడిగాను వాడిని, ఏమమ్మా నీ పిల్లలున్నారు బాగానే ఉన్నారు కదా, తిండి ఎందుకు పెట్టలేదంటే ఏం చేస్తారు పాపం, వాళ్ళకు 1 ముగ్గురు పిల్లలు ఉన్నారు,
వాళ్ళ బతికే కష్టంగా ఉంది, వాళ్ళు నాకేం పెడతారు, కాబట్టి నేను సర్దుకొని పోతున్నాను, బాధపడుతున్నాను, కానీ తప్పదు నాకు నా జీవితానికి ఇంతే అని బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అవి చూసిన తర్వాత నాకు అనిపించింది, ఈ పేదవాళ్ళకు ఒక అండగా ఉండాలి, ఆ కుటుంబానికి ఒక పెద్దగా ఉండాలి, ఒక పెద్ద కొడుగ్గా ఉంటానని ఆ రోజు చెప్పా, ఆ మాట నిలబెట్టుకున్నాను. నెలవారుగా మీరు ఒకసారి చూస్తే మొదల తారీఖున పింఛన్ వాళ్ళ ఇంటికే పంపిస్తున్నాం, ఇంకా మధ్యవర్తులు ఎవ్వరూ లేరు, దీనికి ఇంటికే పింఛన్ పంపిస్తున్నాం. ఇప్పుడు ఎట్లయితే మీకు బీమా ఇచ్చానో దీన్ని ఇచ్చేస్తున్నాం, రేషన్ కూడా ఇస్తున్నాం. ఇంకొక పక్కన పేదవాళ్ళందరికీ మీరు ఒకసారి ఆలోచిస్తే ఎక్కడికక్కడ ఈరోజు స్కాలర్షిప్లు ఇవ్వడం, కొత్తగా మీరు పెళ్ళిళ్ళు చేసుకున్న మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసిన ఖర్చులు తగ్గించాలనే ఉద్దేశంతో ఈరోజు ఎస్టీ మైనారిటీకి 50,000, ఎస్సీలకు 40,000, బీసీలకు 35,000 రూపాయలు ఇస్తున్నాను. నా ఆలోచన అంతా ఒకటే, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండాలంటే సంక్షేమ కార్యక్రమాలు సుజావుగా మీకు చేరాలి. ఒకప్పుడు నరేగా పనులు కూడా సరిగా జరిగేటివి కాదు. ఇప్పుడు నరేగా పనులు 200 రూపాయలు తక్కువ కాకుండా ఒకప్పుడు 100, 110 రూపాయలు ఇచ్చేది, 200 రూపాయలు ఇస్తున్నాం. ఒకప్పుడు రోజుకు 40-50 రూపాయల కంటే ఎక్కువ చేసుకునేవాళ్ళు కాదు. అవసరమైతే 200 రోజుల పని 150 రోజులు కూడా చేసుకున్నా పర్వాలేదు, పూర్తి కూలీ పని ఇవ్వాలని, వేజ్ ఇవ్వాలని చెప్పి కూడా ముందుకు తీసుకొచ్చాం. ఈ నెలలో మీరు చూస్తే దగ్గర దగ్గర 1,000 కోట్ల రూపాయలు వేజ్ కింద పనిచేసిన ఘనత, ఒక్క నెలలో 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవ్వరికీ పని లేదనకుండా పని ఇప్పించడం, అదే మరి అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందుబాటులో పెట్టడం, మీరు ఆఫీసుల చుట్టూరు తిరిగే పని లేకుండా అన్ని సర్వీసులు టెక్నాలజీ. నేను ఓసారి అనుకున్నా మీరు ఇంత బాగా అర్థం చేసుకుంటారని నేను అనుకోలేదు. వాళ్ళిద్దరూ ఒక మాట చెప్పారు, ఈరోజు రోజుకి మీరు ఒకసారి చూస్తే 15 లక్షల ఫోన్లు మా ఆఫీస్ నుంచి చేరతాయి. అది పింఛన్ తీసుకున్న వాళ్ళకి కావచ్చు, రేషన్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, బీమా కావచ్చు, పెళ్ళి కావచ్చు, లేకపోతే మీరు సర్టిఫికెట్లు కావచ్చు, లేకుంటే స్కాలర్షిప్లు కానీ, లేకుంటే మీరు ఆరోగ్యం కోసం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాడుకోవచ్చు, అందరికి కూడా ఫోన్లు వెళ్తాయి. మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను, మళ్ళా డిపార్ట్మెంట్ చెప్తున్నాను. ఈరోజు ఈ డిపార్ట్మెంట్లో 195 మంది ఆనందంగా ఉన్నారు మీ సర్వీసుల వల్ల, మీ డిపార్ట్మెంట్లో 40 మంది ఉన్నారు. కాబట్టి మీరు పనితనాన్ని మెరుగుపరుచుకోవాలని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాను. అయితే ఒకసారి కొంతమంది బాధ కూడా ఉంటుంది, ఎందుకంటే నేను ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఎవరు నా మిత్రులు అంటే, ఎవరైతే ఈ ప్రభుత్వంలో సమర్థవంతంగా పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉంటారో, ముఖ్యంగా పేదలకు న్యాయం చేస్తారో, వాళ్లే నాకు హితులు తప్ప ఇంకొకరు కాదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఆ స్ఫూర్తితోనే మీరు చూస్తే ఈ ప్రభుత్వం అనేక ఇబ్బందులు వచ్చాయి. విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేయడం, అన్యాయం చేసినా కూడా మీకు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా ఎలాంటి సమస్య లేకుండా ఈరోజు మనం చేసే పరిస్థితికి వచ్చాం. అన్నింటికంటే నేను చేసిన చాలా కార్యక్రమాలు చేస్తున్నాం, కానీ అన్ని కార్యక్రమాల కంటే చాలా తృప్తినిచ్చే కార్యక్రమం, మంచి కార్యక్రమం ఈరోజు. ఏ కుటుంబం అయినా సరే ఒక కుటుంబ సభ్యుని కోల్పోయినప్పుడు దిక్కుదిలిన పరిస్థితి ఒక షాక్ అన్నమాట. ఇప్పుడు వాళ్ళిద్దరిని చూశారు, డెఫినెట్గా ఇది వాళ్ళకి ఒక షాక్. ఇది ఇంట్లో డబ్బులు సంపాదించే వ్యక్తి చనిపోతే, పెద్ద దిగ్గుగా ఉండే వ్యక్తి, మగ దిగ్గుగా ఉండే వ్యక్తి చనిపోయినప్పుడు జనరల్గా అధైర్యపడిపోతారు. పిల్లల్ని చదివించాలి, మళ్ళీ కుటుంబాన్ని పోషించుకోవాలి, ఏం చేయాలో తెలియదు. అలాంటప్పుడు 5 లక్షలు 2 లక్షలు ఇచ్చినప్పుడు వాళ్ళకు ఒక ధీమా వస్తుంది, జీవితానికి ఒక భరోసా వస్తుంది, నిలదొక్కుంటారని నమ్మకం వస్తుంది, సమాజంలో గౌరవం వస్తుంది. ఓసారి మనం ఇంట్లో వాళ్ళు చనిపోయిన దానికి బాధ కాదు, పక్కోళ్ళు ఎగతాళి చేసినప్పుడు ఇంకా చాలా బాధ వేస్తుంది. మనల్ని తక్కువగా కూడా చూస్తారు, ఏముంది వీళ్ళకి, ఇంకా వీళ్ళ పని అయిపోయింది అనే విధంగా కూడా చూసే పరిస్థితి వస్తుంది. సానుభూతి చెప్పాల్సినప్పుడు కూడా చులకనగా చూడడమో, లేకుంటే మేమెందుకు చేయాలని ఆలోచించే పరిస్థితి వస్తుంది. అది రాకూడదు. మీరు కూడా మీ స్వశక్తితో బతికే విధంగా ఉండాలి. ఇద్దరిని చూశాను, వాళ్ళిద్దరిలో మీరు చూస్తే ఒక అమ్మాయి షాప్ పెట్టుకున్నది, నాకు చాలా సంతోషం.
షాప్ పెట్టుకొని 1,500-2,000 రూపాయలు సంపాదిస్తుంది. ఇంకొక అమ్మాయి ఒక 2 కుట్టు మిషన్ పెట్టుకొని పిల్లలు చదివించుకుంటుంది. అంటే అంత మునుపు చేసిన అప్పు కూడా కట్టుకున్నారు. మళ్ళీ అప్పు వాళ్ళు వచ్చి 2-4 గంటల బాధపడి ఇలాంటి బాధ పెట్టే పరిస్థితి లేకుండా చాలా సంఘటనలు నేను చూశాను. 50,000, 1,00,000 రూపాయలు అప్పు చేస్తే కట్టేసుకుంటున్నారు, మిగిలిన డబ్బులతో జీవితంలో సెటిల్ అయ్యే పరిస్థితి వచ్చారు. ఇది నాకు నా జన్మకు నా జీవితంలో చాలా కార్యక్రమాలు చేసిన ఈ కార్యక్రమం వల్ల వచ్చిన తృప్తి ఇంక ఏ కార్యక్రమంలో రాదని చెప్పని మీకు తెలియజేస్తున్నా. అవసరమైన వాళ్ళని ఆప్తుల్ని ఆ సమయంలో ఇబ్బందుల నుండి మనం ఆదుకోగలిగాం. దీంట్లో కూడా నేను మనస్ఫూర్తిగా మన వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. ఇది 3వ సంవత్సరం. ఇంకా రాబోయే రోజుల్లో ఈ స్కీమ్ని ఇంకా పకడ్బందీగా చేస్తాం తప్ప ఎక్కడ కూడా నీళ్లు గార్చే సమస్య లేదు. ఇంకా గట్టిగా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పటికే 2,43,47,000 మందికి మనం ఈ కార్యక్రమం ఇస్తున్నాం. అంతేకాకుండా నేను ఈ కార్యక్రమంలో చూస్తే పోయిన సంవత్సరం కూడా 1,200 కోట్ల రూపాయల దగ్గర మనం డ్రా చేసే పరిస్థితికి వచ్చాం. అంటే 1,200 కోట్ల రూపాయలు బాధపడే వాళ్ళకి మనకు డబ్బులు ఇచ్చామంటే ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. ఈ సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనా లేబర్ సెక్రటరీ అయినటువంటి కమిషనర్ అయినటువంటి వరప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఆయన మొట్టమొదటి నుంచి కార్యక్రమంలో ఉన్నారు, ఉండి అప్పటి నుంచి కూడా చెప్పిందంతా కూడా పర్ఫెక్ట్గా చేసుకుంటూ వస్తున్నారు. ఇంకొక పక్క కృష్ణమోహన్ కూడా డాక్రా సంఘాల ద్వారా చాలా బాగా, తక్కువ మాట్లాడతాడు ఎక్కువ పనిచేస్తాడు, లో ప్రొఫైల్లో ఉంటాడు పర్ఫెక్ట్గా పనిచేస్తాడు. అది కూడా చాలా సంతోషం. అది ఎందుకంటే ఓసారి